రైతులకి వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాగు మెళకువలు బోధించి ప్రభుత్వ పథకాలు చేరువ చేసేందుకు కేంద్రం కృషి కళ్యాణ్ అభియాన్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 111 జిల్లాల్లో కార్యక్రమం అమలు చేస్తోంది. మన రాష్ట్రంలో విశాఖ, విజయనగరం, కడప జిల్లాలని గుర్తించింది. స్థానిక అధికారులు ప్రతి జిల్లాలో 25 గ్రామాలు ఎంపిక చేసి గ్రామానికి 2 చొప్పున రైతులకి శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ, ఆత్మ, కేవీకే శాస్త్రవేత్తలు ఆయా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పథకాలపై ప్రచారం చేస్తున్నారు. కీలక పంటల విత్తనాల్ని మినీ కిట్ల రూపంలో అందిస్తున్నారు. రైతుల సాగు నైపుణ్యాలతో పాటు ఆదాయం పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2న దేశవ్యాప్తంగా కృషి కళ్యాణ్ కార్యక్రమం ప్రారంభించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల విభాగాల అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఆయా శాఖలు అమలు చేసే పథకాలపై ప్రచారం, శిక్షణ ఇచ్చే విధంగా కార్యక్రమం రూపొందించింది. ఇందుకోసం 111 జిల్లాలని గుర్తించగా మన రాష్ట్రంలో విజయనగరం, విశాఖపట్నం, వైఎస్సార్ కడప జిల్లాలని ఎంపిక చేసింది. కేవీకే, ఆత్మ అధికారులు ఈ 3 జిల్లాల్లో మొత్తం 75 గ్రామాలని గుర్తించి 150 మంది రైతులకి అవగాహన కల్పిస్తున్నారు. విశాఖలో వివిధ విభాగాల అధికారులు, శాస్త్రవేత్తలు పంటల సాగుపై సూచనలు చేస్తున్నారు. భూసార ఆధారిత ఎరువుల వాడకంపై అవగాహన కల్పిస్తూ అపరాలకు సంబంధించిన మినీ కిట్లు పంపిణీ చేసి పంటలు సాగు చేయిస్తున్నారు. మన జిల్లాలో 25 గ్రామాలను ఎంపిక చేశారు. దాంట్లో భాగంగానే బుచ్చయ్యపేట మండలంలో మల్లాం గ్రామం ఎంపిక చేయడం జరిగింది. ఈ గ్రామంలో ముఖ్యంగా వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో రైతులకు శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వ్యవసాయానికి సంబంధించి 1 ముఖ్యంగా భూసార పరీక్ష ఫలితాలు, 2 ఈ మినీ కిట్లు ఏర్పాటు చేయడము, అలాగే హార్టికల్చర్లో పండ్ల తోటల పెంపకము, వాటికి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సాయిల్ హెల్త్ కార్డ్స్లో అంటే భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి ఎరువుల యాజమాన్యము చేపట్టడం అనేది మేము ఈ గ్రామంలో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల వారి ఎరువులపై ముఖ్యంగా ఖర్చును తగ్గించడం, అలాగే దీనివల్ల చీడపీడల సమస్య తగ్గుతుంది, కాబట్టి రైతుకు నికర ఆదాయము పెంచడానికి వీలవుతుంది. ఈ గ్రామాల్లో జూన్, జూలై మాసంలో ప్రతి గ్రామంలో శిక్షణా కార్యక్రమము 50 మంది రైతులకు వ్యవసాయము మరియు అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి రైతులను ఎంపిక చేసుకుని వారికి సాగులో మెలకువలు, అట్లాగే పశుసంపద, అలాగే మన ఉద్యానవన శాఖకు సంబంధించి రైతులకు అవసరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి సూచనలు ఈ శిక్షణా కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటరు దీన్ని లీడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఎంపిక చేసిన గ్రామంలో 10 మంది రైతులను ఎంపిక చేసుకొని వారికి అవసరమైనటువంటి వ్యవసాయ పరికరాలు కూడా ఇవ్వడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఆత్మ, కేవీకే విభాగాలు, శాస్త్రవేత్తలంతా ఒక్కచోటికి వచ్చి వివిధ పంటలు, పథకాల గురించి తెలియచెప్పడం వల్ల రైతులకి అవగాహన పెరిగి సరైన పంటలు ఎంపిక చేసుకుంటారని అధికారులు వెల్లడిస్తున్నారు. యాంత్రీకరణ కింద కొన్ని రకాల యంత్రాల్ని కూడా అందిస్తున్నట్లు వివరిస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో ఒక అగ్రికల్చర్ కాదు, అనిమల్ హస్బెండరీ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది, సోషల్ ఫారెస్ట్రీ ఉంటుంది, బీ కీపింగ్, వెర్మీ కాంపోస్టు, అలాగే మైక్రో ఇరిగేషను, నాడప్ కంపోస్టు చేయడము, ఇవన్నీ ఉంటాయి. సాయిల్ హెల్త్ కార్డ్స్ ఎలాగా వాళ్ళు సాయిల్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు, సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా మాకు డిస్ట్రిబ్యూట్ చేయడం, అంటే 100% సాయిల్ శాంపుల్స్ చేసి రైతులకి సాయిల్ హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇంకోటి ఏంటంటే కొత్త రాలేకన్నా చిరు అంటే మినీ కిట్స్, ఆ మినీ కిట్స్ కూడా మనం ఇస్తాం. అయితే దీంట్లో ఏంటంటే ఒకటి మనకేందంటే పెసర మినీ కిట్స్, అట్లాగే మనము వేరుశనగ మినీ కిట్స్ కూడా వచ్చి ఉన్నాయి. అయితే రైతులు ఎంపిక చేసి ఆ దాంట్లో మనము ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విలేజ్లో మనము ఈ సెలెక్ట్ చేసిన విలేజ్లో 50 రైతులని మనము ఈరోజు పోగు చేస్తాము. ఆ 50 రైతులకి ఈ వ్యవసాయం గురించి అన్ని దాని గురించి మనము చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఉద్దేశము 2020 కల్లా రైతులకి డబుల్ ద ఇన్కమ్ రావాలి. ఏవోలు, ఎంపీఈవోలు క్షేత్రస్థాయిలో నూతన పథకాలు, దరఖాస్తు విధానం, ఉపయోగాలపై సూచనలు చేస్తున్నారు. ఇలా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులంతా వచ్చి తమకి పంటల సాగు, అధునాతన పద్ధతులు, పథకాల గురించి చక్కగా తెలియజేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా 3 అంశాలని మనకి తెలిపారు. అందులో 1 నట్టల నివారణ కార్యక్రమం, పీపీఆర్ గొర్రెలు మేకల్లో పీపీఆర్ వ్యాధి నిర్మూలన, దేశీ జాతి సెమెన్ని మన యొక్క నాటు ఆవులకి వేయడం ద్వారా ఆ నాటు ఆవు యొక్క జాతి రకం అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇందులోనే భాగంగా
ఇప్పుడైతే మనకి కొత్తగా వచ్చింది సూపర్ నేపియర్. ఇది మీకు 45 రోజుల్లోనే ఒక 15 అడుగులు పెరిగి మీ యొక్క పశువుల యొక్క పాలల్లో 100% అనేది పెరగడం జరుగుతుంది. మరి మా మండలంలోనే ఎర్రబాగు ప్రాంతం అంటారు, చాలా వెనకబడిన ప్రాంతం మా మల్లం గ్రామం. ఈ గ్రామంలోని పూర్తిగా అన్ని భూములు కూడా మెట్టి భూములే. వరిపొలం వర్షాకాలం పంటలు తప్ప ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమైన నీటి వసతి లేక జనాలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అండి వర్షాధారం. మరి గ్రామ ప్రభుత్వ సహకారంతో మరి పనులన్నీ అవుతాయని చెప్పి ఆశిస్తూ వ్యక్తం చేస్తున్నాం సార్. రైతుల్ని చైతన్యవంతుల్ని చేసే కృషి కళ్యాణ్ కార్యక్రమం జూలై నెలాఖరు వరకు నిర్వహిస్తారు.